టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్ పేట్, హైదరాబాద్. రుక్మిణీదేవి సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామి వెలిసింది ఇక్కడ. ఇది దాదాపుగా 1100 ఏండ్ల చరిత్ర ఉన్న మందిరం అన్నట్టు. ఆ మూసీనందుకి దగ్గరలోనే ఆ వేణుగోపాల స్వామి ఇద్దరు అమ్మవార్ల సమేతంగా వెలిసిండు. సో ఆయన వెలిసిన తర్వాత చాలికిలు కట్టించిన గుడి ఇది. నిజంగా ఈ పాత విగ్రహాలు చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ పూరి జగన్నాథుణ్ణి, ఆయన యొక్క అన్న బలరాముడు, ఆయన చెల్లెలు సుభద్ర, వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. సో ఇది బ్రహ్మసూత్రం ఉన్న లింగము. బ్రహ్మసూత్రం ఉన్న లింగం అంటే అత్యంత పవర్ఫుల్ లింగం అన్నట్టు. సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు మంచిరేవుల గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన గుడికి వచ్చినాము. రుక్మిణీదేవి సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామి వెలిసింది ఇక్కడ. ఇది దాదాపుగా 1100 ఏండ్ల చరిత్ర ఉన్న మందిరం అన్నట్టు. మళ్ళా గుడి మాత్రం అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే దాదాపుగా ఒక 100 ఎకరాలకు పైగానే ల్యాండ్ ఉంది గుడిది. సో ఈ చుట్టుపక్కలంతా కూడా అసలు మొత్తం చెట్లు ఒక అడవిలోకి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ చూసిర్రు కదా, నా వెనకాల కొంతమంది పెద్దోళ్ళు కూర్చునేటందుకు ఇట్లాంటి మంచి సీటింగ్ కూడా వేసిండ్రు. సో ఎవరన్నా వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేలాగా, హాయిగా ఒక వీకెండ్ స్పెండ్ చేసేలాగా ఉంటుంది అన్నమాట. సో చాలా దగ్గర ఉంది. ఇది ఎక్కడ అనేసి చాలామందికి డౌట్ వస్తుంటుంది కదా. సో అప్పా జంక్షన్ ఉంది కదా, అప్పా జంక్షన్ని ఇప్పుడు మనం టీఎస్పీఏ అని కూడా అంటుంటాం. సో టీఎస్పీఏ నుంచి వెళ్ళి గచ్చిబౌలికి మనం సర్వీస్ రోడ్లో పోతుంటే అక్కడ ఒక రైట్ వస్తుంది, ఆ రైట్లోనే ఉందన్నమాట ఈ గుడి. సో చూసుకోండి, మీరు కూడా లొకేషన్ చూసుకోండి, రండి. ఇప్పుడు పోదాం. అసలు ఎంత బాగుందో, అసలు ప్రశాంతంగా ఉంది, హాయి ఉంది. పాత బండలు, పాత రాళ్ళు, పాత కట్టడం అంటేనే దాని అందం అసలు అంత ఇంత కాదు అసలు నిజంగా. ఈ ధ్వజస్తంభం మొక్కొని మనము చుట్టూ కొట్టేసొద్దాం. బాంధవ గోవిందా. ఇగో మామూలుగా మనకి విష్ణుమూర్తి గుడులు అంటే మీకు తెలుసు కదా, విష్ణుమూర్తి గుడులు అంటే ఎదురుగా గరుకమంతుడు ఉంటాడు. కానీ ఇక్కడనేమో ఆంజనేయ స్వామి ఉన్నాడు. సో ఆంజనేయ స్వామి కూడా అంటే ఇప్పుడు మామూలుగా మనకి క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఉంటాడు కదా. సో ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు అన్నమాట. మనం మొక్కుందాం. ఇప్పుడు ఇట్లానే ఒక ప్రదక్షిణ చేసేసి వచ్చి మనము స్వామివారిని అమ్మవార్లని మొక్కుందాం. ఇవన్నీ కూడా రాళ్ళబ్బా, మంచి రాళ్ళతోని కట్టిన గుడి. అంటే పాత గుళ్ళన్నీ రాళ్ళతోనే కట్టేటోళ్ళు కదా. అయితే యాక్చువల్గా ఇంకో ఇట్లా అని ఉన్నప్పుడు నేను ఫస్ట్లా జర కొంచెం చిన్న ఉన్నప్పుడు గివ్ ఎందుకుంటే ఇట్లా అనుకున్నా గుడికి అన్ని. ఇవన్నీ అంట అప్పట్లో వెయిట్ మోయడానికి, అంటే ఈ ఈ యొక్క రాయి వెయిట్ని ఇది చేయడానికి ఇదొక సపోర్ట్ అన్నట్టు. సో అట్లా గుళ్ళకి పాత గుళ్ళకి కొన్నిటికి ఇట్లా ఉంటాయి అన్నమాట ప్రొజెక్షన్స్ బయటికి. ఆ వేయడ కూడా ఉన్నాయి చూసినరా. అండ్ ఇంకొకటి మీరు గమనించరో లేదో, ఇక్కడ అన్నీ కూడా ఇట్లా
చిన్న చిన్న చిలుకల్లాగా, అంటే గుడి చుట్టూ కూడా బాగా చిలుకలు రామచిలుకలు తిరుగుతున్నాయి. మంచిగా ఉంది నిజంగా. దీని స్ట్రక్చరు అంటే ఈ పెయింట్లన్నీ కూడా రీసెంట్గా వేసారట. ఇంతకుముందు ఈ పెయింట్లు కూడా ఉండేవి కాదట, ఓన్లీ రాళ్ళు. అది కూడా ఒక బ్యూటీ అనుకోండి, ఆ లుక్ వేరేలాగా ఉంటుంది. సో ఇగో ఇవన్నీ రామచిలుకలు ఇట్లా చుట్టూ ఉన్నాయి. అవి గుడి మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంది అసలు నిజంగా. అండ్ ఇవన్నీ కూడా జర వర్షం పడ్డా, ఎండ కొట్టినా ఇట్లా ప్రదక్షిణ చేసేటోళ్ళకి కష్టం కాకుండా మొత్తం రేకులు వేసి పెట్టిర్రు మీద, అంటే షెడ్ వేసి పెట్టిర్రు. సో పాత గుడి అని చెప్పడానికి మనం ప్రతిసారి చూసుకునేటివన్నీ కూడా ఏంటి అని అంటే పిల్లర్సు, బండలు, ఇవేమో షాబాద్ బండలు. ఈ నాకు తెలిసి బండలు కూడా తర్వాత వేసి ఉంటారు. దానికి ముందు మొత్తం అంతా కూడా మట్టితో నలికి ఉండి ఉండొచ్చు, అది కూడా బాగుంటుండే. అసలు ఊహించుకుంటాను అనమాట నేను అట్లా పాత గుళ్ళు అంటే ఎట్లుండి ఉంటాయని. సో ఇవి చూడుండ్రు ఈ పిల్లర్లు గుడి లోపలికి. ఇప్పుడు మనం లోపలికి పోతాం ఎట్లయినా మొక్కుని. సో లోపల పోయేటప్పుడు మేము నీకు ఈ పిల్లర్లు ఇదెట్లుంది, ఈ కట్టడం ఎట్లుందో చూపిస్తారంటారు. సో ఇప్పుడు మనం గుడి లోపల పోతున్నాము. ఆ శ్రీకృష్ణుడిని అంటే వేణుగోపాల స్వామిని చూసేటందుకు. బట్ దానికన్నా ముందు చెప్పినా కదా ఈ పిల్లర్లు చూపిస్తా అని. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ పిల్లర్లు చూసినప్పుడు నాకు ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది అంటే, ఎందుకంటే ఇది హార్డ్ వర్క్. ఎంతైనా హార్డ్ వర్క్ ఇస్ హార్డ్ వర్క్. ఇప్పుడంతా కొంచెం మెషిన్ మేళ్ళు టకటక కట్టడం, అసలు గోడ యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి నిలబెట్టడం, ఇలాంటి టెక్నాలజీ వచ్చింది కన్స్ట్రక్షన్లో. కానీ అప్పట్లో ఇవన్నీ హ్యాండ్మేడ్ అన్నట్టు, చేతులతోని ఇలాంటి ఒక రాయి పైన ఈ స్ట్రక్చర్ని తయారు చేయడం అనేది ఎంత కష్టం అనేది ఆలోచించండ్రిక. అసలు ఎంత బాగా చేస్తారు అది కూడా, అసలు చెక్కు జద్రకుంటుంటుందబ్బా ఎన్ని సంవత్సరాలైనా. ఇప్పుడు 1100 సంవత్సరాలు అని అంటే అప్పుడులో ఏం టెక్నాలజీ ఉండే, ఏం కథ. అసలు అప్పుడు చేసిన ఈ గుళ్ళకి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దీని అందం, దీని బ్యూటీ ఇప్పుడుకి ఏ పని చేసినా కూడా రాదు. అసలు నిజంగా ఎంత అందమైన ఆర్కిటెక్చర్ పని అయినా కూడా ఈ లుక్ రాదు. సో అలాంటి పిల్లర్స్ ఇవి. సో ఇలాంటి పిల్లర్స్ చుట్టూ అవే ఉన్నాయి. అండ్ ఏమాత్రం రెనోవేట్ చేయాల్సిన అవసరం రాదు వీటితోని గడితే గుడి. నిజంగా చెప్పాలంటే అసలు నిజంగా ఎంత అందమైన గుడి అంటే ఇది. ఇది 1100 ఏండ్ల కింద అంటే చాళుక్యులు కట్టించిన గుడి అంటాం. ఎస్, ముచ్చుకుంద నది అంటారు కదా, అంటే మూసీ నది అంటాం మనం ఇప్పుడు. ఆ మూసీ నదికి దగ్గరలోనే ఆ వేణుగోపాల స్వామి ఇద్దరు అమ్మవార్ల సమేతంగా వెళ్ళిండు. సో ఆయన వెళ్ళిన తర్వాత చాళుక్యులు కట్టించిన గుడి ఇది. సో అప్పుడు కట్టించిన గుడి అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉంటాయి కదా. డెఫినెట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కన్స్ట్రక్షను, ఈ స్టైలు చూసి వాళ్ళు కూడా అదే చెప్పారు. బట్ మనం కూడా ఒకసారి చూద్దాం, ఒకసారి చూడరు ఆ పైన ఇట్లుందో మొత్తం అంతా కూడా. సో అప్పట్లో జస్ట్ ఈ రాళ్ళు ఏమవుతున్నాయో, ఆ రాళ్ళని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇట్లా ఒక యాంగిల్లో నిలబెడితే ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యేది. సో ఆ స్ట్రక్చరే ఈ టెంపుల్ స్ట్రక్చర్ కూడా. తర్వాత దీనికి కొంచెం అక్కడక్కడ సిమెంట్ ఫిల్ చేయడము ఇలాంటివన్నీ తర్వాత చేసుకొచ్చారు తప్పితే, అప్పట్లో మాత్రం సిమెంట్లు కథ ఇవన్నీ కూడా లేకుండే కాబట్టి. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది ఆ విధంగా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం పాత గుళ్ళల్లో బాగా గమనించేటి ఇగో గిదన్నట్టు కింద చూడుండ్రి మంచిగా ఆ స్వామివారు ఎదురుగానే ఇట్లా చిన్న ఒక సర్కిల్ ఉండి కొంచెం పైకి ఉంటుంది, ఒక చిన్న స్టేజ్ అన్నట్టు. సో దీనిపైన మంచిగా భరతనాట్యం కానీ లేకపోతే కూచిపూడి కానీ ఇట్లా అంటే కల్చరల్ డాన్సెస్ ఏవైతే ఉంటాయో అలాంటివి ప్రదర్శించేటోళ్ళు అప్పట్లో. సో ఇప్పుడు కొంచెం జర తక్కువ అయిపోయింది అలాంటివన్నీ. బట్ శ్రీరామనవమికి కళ్యాణం చేసుకోవడం ఇలాంటి అన్నిటికీ కూడా ఇలాంటి వేదికల్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకుందాం, దాని తర్వాత ఇంకొన్ని ముచ్చట్లు చెప్తాను నేను. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద 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 బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద
శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద స్మరణమే గోవింద నిత్యము పలికేము గోవింద నీ నామ స్మరణమే గోవింద నిత్యము పలికేము గోవింద నీ వేణుగానమే గోవింద మా శోకహరణము గోవింద నీ వేణుగానమే గోవింద మా శోకహరణము గోవింద శ్రీ శ్రీనివాస గుళ్ళు కూడా చూసారా, గింతే ఉంటాయి అన్నట్టు. ఇంకా ఇంతకన్నా కూడా చిన్న ఉన్న గుళ్ళు కూడా ఉంటాయి ఇట్లా ద్వారాలు. అంటే దేవుడు సన్నిధంలోకి పోయేటప్పుడు ఎవరైనా ఇట్లా తలుంచుకొని పోవాలన్న ఉద్దేశంతో చూసారా, గర్భగుళ్ళ కూడా గింతే ఉంది యాక్చువల్లీ. సో దేవుడి దగ్గరికి పోయినప్పుడు తలుంచుకొని ఆయనకి అంటే సర్వం సమర్పిస్తూ పోవాలనేది ఉద్దేశం అన్నట్టు. అందుకోసమే ఆ పాత గుళ్ళల్లో ఆ కన్స్ట్రక్షన్ అట్లుండేది. అసలు చూడండి, పెయింట్లు వేసారు కానీ పెయింట్లు వేయకుండా కూడా చాలా అందమైన స్ట్రక్చర్ ఇది. ఇదంతా కూడా రాయే, మనకి లోపల చూస్తున్నది ఏది కూడా ఇటుకలు సిమెంట్లు ఏమీ లేవు. సో ఇప్పుడు స్వామివారిని మొక్కుందాం. సో ఆ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని చూడండి ఒక్కసారి. సాలగ్రామ రాయది, దానిపైన ఆ స్వామి ఎంత చక్కగా వెలిసిండో. అసలు చతుర్భుజాలు అంటే నాలుగు చేతులల్లా, అంటే రెండు చేతులల్లనేమో శంఖు చక్రాలు, రెండు చేతులల్లనేమో మురళి పట్టుకొని, అసలు అసలు అందమే వేరప్ప నిజంగా. కానీ కింద అమ్మవార్లను చూసిరా, గ్రీన్ కలర్ చీరలు కట్టారు ఇటుపక్క అటుపక్క. సో రుక్మిణీదేవి సత్యభామ అన్నమాట. సో ఆయన ప్రియమైన భార్యలు వాళ్ళిద్దరూ, అటొకలు ఇటొకలు. చిన్న బుజ్జి విగ్రహం కానీ చాలా అందంగా, అసలు ఆ పాతకాలపు విగ్రహం. అంటే నాకు ఇక్కడ వేణుగోపాల స్వామి ఫేస్ చూస్తుంటే భద్రాచలంలో శ్రీరాముడి ఫేస్ గుర్తుకొస్తుంది. మీకు కూడా గుర్తుకొస్తుందా? సేమ్ అదే షేపు స్ట్రక్చరు అట్లే ఉంది. ఆ విగ్రహం కొంచెం పెద్దగా ఉంటుంది, ఈ విగ్రహం కొంచెం చిన్నగా ఉంది, అంతే. బట్ నిజంగా ఈ పాత విగ్రహాలు చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ గుడికి రండి, ఆ స్వామిని దర్శనం చేసుకోండి. ఇంకా అంతేకాకుండా ఇది గర్భగుడి కదా, ఈ గర్భగుడిలో ఈ కిందున్న విగ్రహాలు కూడా చూసారు కదా, ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ కృష్ణాష్టమి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు. సంక్రాంతి అప్పుడు గోదా కళ్యాణం చేస్తారంట ఇక్కడ. సో అలాంటప్పుడు అలాంటి సమయాలలో ఈ విగ్రహాలనే బయటకు తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళ ముందు కళ్యాణం చేయడం జరుగుతుంది. సో సంక్రాంతి అప్పుడు గోదా కళ్యాణం అవుతుంది, శ్రీరామనవమి అప్పుడు సీతారాముల కళ్యాణం చేస్తారు, అండ్ కృష్ణాష్టమిని చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. సో అన్ని సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. అప్పుడు జనాలు బాగా వస్తారంట. అండ్ ఆ గుళ్ళ నుంచి, అది గర్భగుడి, ఆ గర్భగుళ్ళ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చిన్న ఇంకో అంటే ఇంకో సెక్షన్ ఉంది అన్నట్టు. ఇక్కడేమో ఆళ్వార్ల సన్నిధి, వీళ్ళంతా తెలుసు కదా మీకు, సో గురువులు అన్నట్టు. ఇక్కడ ఆళ్వార్లందరూ కూడా కొలువై ఉన్నారు, వాళ్ళని కూడా మొక్కుదాం. సో ఇక్కడ హోమాలు ఇవన్నీ కూడా బాగా చేస్తారు. ఎస్, ఎందుకు అంటే అక్కడ హోమం కోసం సెపరేట్గా ఈ మధ్య కట్టించింది, అది కూడా చూపిస్తాను నేను. బట్ ఇగో దేవుడికి ఎన్ని బట్టలు, అసలు మస్తు కుట్టిర్రు నిజంగా. మంచి చిన్న చిన్న బుజ్జి బుజ్జి పాంచలు చీరలు కుట్టి తీసుకొచ్చినట్టున్నారు ఎవరో భక్తులు, అవన్నింటినీ కూడా అక్కడ స్టోర్ చేశారు. సో ప్రతిరోజు ఒక మంచి అందమైన అలంకరణ, అంటే శ్రీకృష్ణుడు అంటేనే అందము అలంకరణం కదా. సో ఆ అందము ఆ అలంకారం అనేది శ్రీకృష్ణుడికి చాలా అవసరం కాబట్టి చాలా అందమైన బట్టలు కూడా ఉట్టించిపెట్టారు. గోపాలస్వామి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు
ఇదే గుళ్ళ. మామూలుగా మనము రీసెంట్గా కట్టిన గుళ్ళ అయితే ఏంది, మొత్తం సర్వం అన్ని దేవుళ్ళ కనిపించేస్తారు ఆ గుళ్ళల్లో. బట్ వెలిచిన గుళ్ళల్లో అక్కడ ఏ స్వామి అయితే వెలిచిండో ఆ స్వామి మాత్రమే కనిపిస్తాడు. సో బేసిక్గా ఈ గుడి కూడా వెలిచింది కాబట్టి, అంటే ఆ స్వామి వారు అమ్మవారు సమేతంగా వెలిచిండు కాబట్టి ఇక్కడ ఆ స్వామి మాత్రమే ఉన్నాడు. అండ్ రీసెంట్గా ఈ గుళ్ళనే లెఫ్ట్ సైడ్, అంటే పూరి జగన్నాథ్కి అందరం పోలేం కదా, సో ఆ పూరి జగన్నాథుణ్ణి, ఆయన యొక్క అన్న బలరాముడు అండ్ చెల్లెలు సుభద్ర, వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చాలా అందంగా కట్టిరు, ఆ విగ్రహాలు కూడా చూపిస్తారండి. ఎప్పటి నుంచో పూరి జగన్నాథుని చూడాలనుకుంటున్నాను నేను డైరెక్ట్గా. ఇప్పటి వరకు ఎప్పుడు చూడలే. ఈడ మనకి బంజారాహిల్స్లో ఉన్న గుడి చూసినా కానీ పూరికి పోవాలని ఆశ. సో ఈడనన్నా మొక్కుకుందాం ఆ స్వామి పూరికి నన్ను పిలుచుకుంటాడు కావచ్చు, అప్పుడు కూడా చూపిస్తాను నేను మీకు. ప్రతి గుడికి వార్షికోత్సవాలు అని అంటారు కదా, అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ కూడా ఉత్సవాలు చేస్తారు, బ్రహ్మోత్సవాలు. సో ఆ బ్రహ్మోత్సవాలు ఈ గుడికి ఈ 7వ తారీఖు అంటే జూన్ 7 నుంచి 11th వరకు జరగబోతున్నాయి. అంటే 5 రోజులు చాలా బ్రహ్మాండంగా చేస్తారంట. సో ఎవరన్నా స్పెషల్గా రావాలనుకుంటే ఆ టైంలో కూడా రావచ్చు, కొంచెం జర్ర జనాలు ఎక్కువ ఉంటారు. ఇట్లా మామూలు అప్పుడు వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు 1100 కింద వెలిచిన ఈ గుడికి వచ్చినాం కదా, ఇక్కడ వేణుగోపాల స్వామి దర్శనం అయింది కదా, మరి విష్ణుమూర్తి దర్శనం అయిపోతే సరిపోతుందా, ఆ శివయ్య కూడా ఉండాలి కదా. ఎస్. సో యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే కూడా ఈ గుడి మొత్తం ఒకటే అని చెప్పాలి, బట్ సపరేట్ సపరేట్ ఎంట్రన్స్లు ఉన్నాయి. పక్కనే శివుడు ఉన్నాడు, ఆ శివుడి ఆలయం కూడా, అక్కడ శివుడు కూడా స్వయంభూ శివుడు, 1100 కింద వెలిసిన శివుడే. బట్ ఈ గుళ్ళకి వెళ్ళి బయటికి వచ్చి ఆ గుళ్ళకు పోవాలి. ఇట్లా తిరిగితే మీకు కనిపిస్తుంది చూడండి, ఇంతే దూరంలో అంటే పక్కనే. సో మొత్తం మీద ఇవాళ నాకు నిజంగా అదృష్టం చాలా ఉన్నదనిపిస్తుంది, ఎందుకంటే శివకేశవుల దర్శనం ఒకే రోజు, అది కూడా స్వయంభూ విగ్రహాలు, ఎంతో పురాతనమైన గుళ్ళు అవే తిరుగుతున్నాం మనం ఇవాళ. సో ఇక్కడ గోశాల కూడా మీరు చూడండి, గోవులు ఉన్నాయి. ఆ గోవులు ఉన్న జాగల స్మెల్ ఆరా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న గుడి కూడా మీకు బయటకు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది కదా, ఆ స్ట్రక్చర్ కూడా చాలా పాతది. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ పిల్లర్స్. సో ఇక్కడ నవగ్రహాలు, బయట నవగ్రహాలను పెట్టారు. చాలామంది నవగ్రహాలు అంటే వాళ్ళ గ్రహాలన్నీ బాగుండాలని చెప్పేసి నవగ్రహాలకు మొక్కొని సుట్లు తిరిగి కాలు కడుక్కొని తర్వాత గుళ్ళకు పోతారు. సో మనం డైరెక్ట్గా గుళ్ళకు పోతున్నాము. ఇక ధ్వజస్తంభం ఒకటి కొత్తగా పెట్టినట్టున్నారు అబ్బా, గుడి చాలా పాతది కానీ ధ్వజస్తంభం ఒకటి కొంచెం కొత్తది ఉన్నట్టుంది. ఎందుకంటే దీని స్ట్రక్చర్ ఇది కథ చూస్తుంటే మాత్రం కొంచెం కొత్త, అంటే ధ్వజస్తంభం కూడా పోయేటంత పాత గుడి అన్నాడు బేసిక్గా ఇది. సో ఇది కొత్తగా పెట్టడం జరిగింది. అండ్ దీనికి ముందు ఒక చిన్న పుట్ట గుడి ఉంది తెలుసా ఇక్కడ, ఇది కూడా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది గుడి. చూపిస్తారంట ఒకసారి, ఇక పుట్ట తప్పకుండా ఇక్కడ పాములు తిరుగుతాయి నాకు తెలిసి అయితే, ఎందుకంటే మొత్తం చుట్టూ అడివే అండ్ పుట్ట గుడి ఉంది కాబట్టి, ఆ స్వామి గుడి ఉన్నాడు కాబట్టి నాగదేవత ఎట్లయినా వస్తుంది. శివాలయము చిన్నగా ఉంది కానీ బుజ్జి చాలా బాగుంది. పెద్ద యాప చెట్టు ఉంది దీని ముందు, ఆ యాప చెట్టు నీడల్లే గుడి ఉన్నది. సో ఇప్పుడు నేను గుడిలోకి పోతున్నా. రీసెంట్గా కళ్యాణము ఏదో జరిగినట్టుంది, అందుకోసం మొత్తం పూలు గీలు అన్నీ కట్టేసి ఉన్నాయి. సో ఈ గుళ్ళ స్పెషల్ ఏందనేది నేను చెప్తారండి. శివ సుందరాయ నమః, సాంబ శివ సద్గుణాయ నమః,
సాంబ శివ నిర్మలాయ నమః సాంబ శివ ఆత్మరూప నమః సాంబ శివ సకల లోక శరణ సాంబ శివ సర్వ పాప హరణ సాంబ శివ నీవే మాకు స్మరణ సాంబ శివ చూపవయ్య కరుణ నమః శివాయ నమః శివాయ నమః శివాయ సదాశివాయ 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 మహేశ్వరాయ 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 హరుం హరాయ హరుం హరాయ హరుం హరాయ ఫస్ట్ మనం రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చండీశ్వరుడు ఉన్నాడు. సో బేసిక్గా శివుణ్ణి చేరాలంటే ఆయన చుట్టూ చాలామంది దేవుళ్ళు ఉంటారు. వాళ్ళందరిలో ఏ ఒక్కరి దయ, ఏ ఒక్కరి ఆశీర్వాదం మన మీద పడ్డా, ఏ ఒక్కరి కన్ను మన మీద పడ్డా కానీ మనం చాలా సుఖంగా బతికేస్తాము, సంతోషంగా బతికేస్తాము. ఇప్పుడు నేను చిటికేసి పోవాలి ఇక్కడికి, అంటే నేను ఇక్కడ చిటికేసి ఈ స్వామికి నేను వచ్చిన అని చెప్పేసి పోవాలి. సిద్ధి కంఠాయ చ సర్వేశ నమః శివాయ నమః శివాయ నమః శివాయ సదాశివాయ 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 మహేశ్వరాయ 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 హరుం హరాయ హరుం హరాయ హరుం హరాయ. ఇవ నందీశ్వరుడు, ఈయన కూడా చెప్పాలి కదా మరి నేను వచ్చిన స్వామి దగ్గరికి అని. ఈయన కూడా చాలా పవర్ఫుల్ తెలుసా, చాలా పాతది. ఇది కూడా చూస్తే మీకు రాయితోని ఆ స్ట్రక్చర్ని చేసిండ్రు, చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ పెద్ద గుడి ఉంది. నమః శివాయ నమః శివాయ నమః శివాయ సదాశివాయ 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 మహేశ్వరాయ మహేశ్వరాయ మహేశ్వరాయ. సో ఇక్కడ ఈ గుళ్ళో కూడా భక్తులందరూ వచ్చి వాళ్ళు ఇష్టంగా నీళ్లు, పాలు, బిల్వపత్రాలు, పూలు అన్నీ తీసుకొచ్చి పూజ చేసుకొని అభిషేకం చేసుకొని పోతారు. అసలు సోమవారం పూట ఎంతటి అదృష్టం దక్కిందంటే నాకు. సో ఇది బ్రహ్మసూత్రం ఉన్న లింగము. బ్రహ్మసూత్రం ఉన్న లింగం అంటే అత్యంత పవర్ఫుల్ లింగం అన్నట్టు. సో దీన్ని కూడా ప్రతి ఒక్కరు ముట్టుకోవచ్చు, అభిషేకం చేయొచ్చు. మనం కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా తీరుస్తాడనమాట ఈ స్వామి. సో ఈ స్వామికి అభిషేకం చేద్దాము. ఎన్నో జన్మల పుణ్యం ఇది నాకు. సో మీరు కూడా చూడండి. శివాయ హర హర మహాదేవ శంభో శంకర త్రయంబకం యజామహి సుఖం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోముక్షయమామృతాత్ త్రయంబకం యజామహీ సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోముక్షయమామృతాత్. త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమతనాథమహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వరణాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. సో
చూసినారు కదా, ఈ స్వామికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అందరు అభిషేకం చేస్తున్నారు. శంకర అరుణ శివ భస్మాంగధర అరుణ శివ త్రినేత్రమూర్తి అరుణ శివ త్రిశూలధారి అరుణ శివ అరుణ శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ సామసర అరుణ శివ రజలాద్రి శృంగ అరుణ శివ పాలలోచన అరుణ శివ పంకజాసన అరుణ శివ అరుణ శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ సత్యవదాన్వయ అరుణ శివ మృత్యు నివారక అరుణ శివ యక్షరాజ. నిజంగా చాలా చాలా అదృష్టం నాది అలా, అండ్ మీది కూడా చూసినందుకు. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ గుడికి రావాలనుకుంటే మంజురేవుల గ్రామంలో, ఎక్కడైతే నేను ఇందాక వేణుగోపాల స్వామి గుడి గురించి చూపించానో సేమ్ ఆ గుడి పక్కకే ఉంది ఇది కూడా. అంటే సర్వీస్ రోడ్లో ఎప్పుడైతే మనము టీఎస్పీఏ నుంచి వెళ్ళి గచ్చిబౌలి పోతుంటామో అక్కడ ఒక రైట్ వస్తుంది, ఆ రైట్ తీసుకోగానే ఇక్కడ ఈ రెండు గుళ్ళు కూడా పక్క పక్కనే ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న లింగం ఉంది. ఇలాంటి లింగానికి ఇంత దగ్గరగా ఆ లింగాన్ని చూడడము, మొక్కడము, లేకపోతే అభిషేకం చేయడము, అసలు సర్వం అన్ని పాపాలు తొలగిపోయి మనం కోరుకున్న కోరికలన్నీ తీరే ఒక మంచి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి తప్పకుండా రావచ్చు అందరూ. అద్భుతమైన గుడి, అద్భుతమైన వాతావరణం, చాలా పాత గుడి ఇది కూడా, 1100 ఏళ్లకు పైగా ఉన్న గుడి అన్నట్టు. సో అందుకే చాలామంది వస్తున్నారు ఈడికి కూడా. ఎంత హాయిగా ఉందో నిజంగా దర్శనం తర్వాత. సో ఈ రెండు గుళ్ళు అంటే అటు విష్ణుమూర్తి ఇటు శివుడు. సో శివకేశవుల దర్శనం తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. సో మీరు కూడా ఆ ప్రశాంతత పొందాలనే ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది. సో చూసినారు కదా, ఇది ఈ వారం వందేళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండండి మన సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.